శ్రద్ధ వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ పునావాలా కొత్త గర్ల్ ఫ్రెండ్ పోలీసుల ఇంటరాగేషన్ లో సంచలన విషయాలు బయటపెట్టింది తన శ్రద్ధను మే అత్యంత హత్య చేసిన ఆఫ్తాబ్ ఆ మృతదేహం ఫ్రిడ్జ్ లో ఉండగానే కొత్త గర్ల్ ఫ్రెండ్ ను ఇంటికి తెచ్చుకొని డేటింగ్ చేసిన విషయం ఈ కేసులో మరింత ఆసక్తిని రేపింది సైకియాట్రిస్ట్ అయిన ఆమె రెండు సార్లు ఆఫ్తాబ్ అతని ఫ్లాట్ లో కలుసుకుంది అనుమానమే నాకు కలగలేదు అతని ప్రవర్తన కూడా అలా కనిపించలేదు అమ్మో నన్ను కూడా అలా ముక్కలు చెక్కలు చేసి చంపేసేవాడేమో అంటూ పోలీసులు లో ఆమె వణికిపోతూ చెప్పింది తప్పు చేసి భయపడుతున్నట్టు అతను ఎప్పుడూ కనబడలేదని ముంబైలోని ఇంటి గురించే తనతో ఎక్కువగా మాట్లాడుతుండేవాడినని చెప్పింది తను న్యూ పార్ట్నర్ ని గురించి ఇంకా ఏం చెప్పిందంటే శ్రద్ధను హత్య చేసిన ఛత్రాపూర్ ఫ్లాట్ కు కొత్త గర్ల్ ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ అక్టోబర్లో రెండు సార్లు వెళ్ళింది శ్రద్ధ మృతదేహాన్ని అఫ్దాప్ ముక్కలు చెక్కలు చేసి ఫ్రిడ్జ్లో ఉంచిన విషయంపై ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఆమె దృష్టికి రాలేదు ఆఫ్తాబ్ చాలా సాధారణంగా ఎంతో కేరింగ్ పర్సన్గా కనిపించేవాడు అతని మానసిక పరిస్థితి బాగోలేదనే అనుమానం కూడా ఎప్పుడూ కలగనీయలేదు సుగంధ ద్రవ్యాలు సెంట్లు అంటే తనకు ఇష్టమని చెప్పడమే కాకుండా వాటిని కొత్త గర్ల్ఫ్రెండ్కు బహుమతులుగా ఇచ్చేవాడు ఆఫ్తాబ్ సిగరెట్లు బాగా తాగేవాడు సిగరెట్ పొడి చేతిలో తీసుకొని బాగా నలిపి మళ్ళీ సిగరెట్ గా చేసి తాగే అలవాటు ఉండేది త్వరలోనే ధూమపానం మానేస్తానని చెప్పేవాడు రకరకాల ఆహార పదార్థాలను చాలా ఇష్టపడేవాడు వివిధ రెస్టారెంట్ల నుంచి నాన్ వెజిటేరియన్ పదార్థాలకు ఆర్డర్ ఇచ్చేవాడు రెస్టారెంట్లలోని పదార్థాలను ఆకర్షణీయంగా కనిపించేందుకు వంట ఏ విధంగా అలంకరించేవారో తన గర్ల్ఫ్రెండ్కు వివరించేవాడు ఆఫ్తాబ్ తన గర్ల్ఫ్రెండ్స్కు కు ఒక ఫ్యాన్సీ ఆర్టికల్ రింగ్ ను బహుకరించాడు అది శ్రద్ధ చేతికి ఉండే ఉంగరమని దాన్ని తన కొత్త గర్ల్ అతను ఇచ్చాడని అనుమానిస్తున్నారు మరో పదిహేను నుంచి ఇరవై మంది అమ్మాయిలతో డేటింగ్ సైట్ల ద్వారా పదిహేను నుంచి ఇరవై మంది ఆడపిల్లలతో అఫ్తాబ్ కాంటాక్ట్లు ఉండేవని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు విచారణలో భాగంగా అఫ్తాబ్ బంపెల్ యాప్ రికార్డును కనుగొన్న పోలీసులు కూపీలాగారు శ్రద్ధ హత్యకు గురైన పన్నెండవ రోజైన మే ముప్పైనా అతను ఇదే యాప్ తో తన కొత్త గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాడు ఆ తర్వాత అఫ్దాబ్ ఇంట్లోనే అతన్ని రెండుసార్లు ఆమె కలుసుకుంది శ్రద్ధను అఫ్తాబ్ అత్యంత పాశవికంగా నరికి చంపాడనే విషయం తెలియడంతో ఆమె ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు తమకు కావలసిన వివరాలను రాబట్టుకున్న పోలీసులు ప్రస్తుతం ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు